హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ నేను సతీష్ అయితే మాత్రం లేచి వాక్కి వెళ్ళాం అనమాట. ఈరోజు కొంచెం వెదర్ అది కూడా బాగానే ఉండే, సో కొంచెం ఎక్కువసేపు మంచిగా నడిచాము. ఈరోజు వర్క్ ఏం లేదనమాట, సో హాలిడే కాబట్టి కొంచెం ఎక్కువ టైం నడుచున్నాము. నేను ఎంత దూరం నడిచినా, లైక్ 1 అవర్ చేసినా 2 అవర్స్ చేసినా కూడా నా షర్ట్ కొంచెం కూడా తడవదనమాట. బట్ సతీష్ షర్ట్ మాత్రం చూసారా, మొత్తం తడిసిపోతుంది. సో సతీష్ అయితే మాత్రం అంటే తనకి ఎక్కువ వాటర్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ అందుకే అంటే ఫస్ట్ ఫ్యూ డేస్లోనే తను చాలా తగ్గుతాడు కూడా. బట్ అలా ఉంటే మాత్రం అప్పుడప్పుడు లక్కీ అనిపిస్తుంది, అండ్ అలానే కష్టం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఈజీగా తగ్గుతాడో తను అంత ఈజీగా పెరుగుతాడు కూడా అనమాట. మేబీ ఆ వాటర్ వల్లనేమో అది కూడా. అండ్ ఇంక ఇక్కడ అయితే మేము హెచ్పికి వచ్చాము అనమాట. సో ఈ మధ్య హన్ష్ అయితే బయటికి రావట్లేదు కదా, అంటే ఎక్కువ అంత ముందు లాగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్లాల్సిన పని అయితే ఏం లేదు కదా. సో ఈ మధ్య గ్రాసరీ స్టోర్స్ ఇట్లాంటి వాటన్నిటికీ చక్కగా నేను సతీష వెళ్ళిపోతూ ఉన్నాము. పాపం వాడు బయటికి రాకపోతుండేసరికి ఇంక ఇవన్నీ మిస్ అయిపోతూ ఉంటాడులే అని చెప్పి ఈరోజు వాడే అయితే ఏం అడగలేదు. మేమే కొంచెం డోనట్స్ అవి తీసుకుందాం అని చెప్పి కొన్ని డోనట్స్ అవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ కేక్స్ అవన్నీ కూడా పెట్టున్నారు. అంతకుముందు హెచ్ఈబీలో చాలా బేసిక్ కేక్స్ ఉండేవి, బట్ ఈ మధ్య వీళ్ళు కూడా మంచివే చేస్తున్నట్టున్నారు, చూడటానికి బాగున్నాయి కదా. సో అందుకే నేను ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏయో ఇంట్లో కావాల్సినవి తీసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే దోశపిండి అది పట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అత్తయ్య అది మంచిగా నానబెట్టేసి ఉంచారు, ఇంక నేను జస్ట్ మిక్సీ బట్టి పెట్టేస్తూ ఉన్నాను. హన్షి మధ్య మంచిగా వాళ్ళ నాయనమ్మ వచ్చిన దగ్గర నుంచి ఈ దోశలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నేను సాలడ్ అది కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సతీష్ ఏమో ఇందాక చూపించాను కదా మీకు, చికెన్ కర్రీ తనే చేస్తూ ఉన్నాడు. నేనేమో ఒక పక్క మంచిగా ఇట్లా దోశపిండి పట్టుకుంటా, అండ్ అలానే సాలడ్ కది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఇన్నాళ్ళు మీకు టేస్టీ టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా చూపించేదాన్ని కదా, ఇప్పుడు అలాంటివే సాలడ్స్ కూడా చూపిస్తాను నేను. అంటే మరి ఇబ్బంది పడకుండా కొంచెం ఈజీగా తినగలిగేవి నేను చేసుకుంటున్నాను, నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే చూసారు కదా, దోశ పిండి కంప్లీట్ అయిపోయింది, అండ్ అలానే ఓ పక్క సతీష్ చికెన్ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ మధ్య సతీష్ అయితే చాలా ఈజీగా చేసేస్తూ ఉన్నాడు. ఎందుకంటారా, మా అత్తయ్య శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలా పౌడర్లు అన్నీ కూడా రెడీగా ఉంచుతున్నారు కదా. సో ఇంకా కష్టమే ఉంటుంది చెప్పండి, నేను ఆనియన్ అవి కోసిస్తాను, ఇంకా అన్నీ అందులో వేసి తిప్పేయటమే కదా. సో అందుకే ఆయన ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంక ఇక్కడ రైస్ అయితే మేము కీన్వా కుక్ చేసుకున్నాము. సో అదనమాట ఈరోజు మా లంచ్ అయితే మాత్రం, హాలిడే అంటే కొంచెం ఏదో ఒక నాన్ వెజ్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా, సో అందుకే చికెన్ కుక్ చేసుకున్నాము. అండ్ అలానే ఇంకా సాలడ్ వచ్చేసి ఇందులో నేను ఏమి వేసానంటే క్యూకుంబర్ వేసాను, అండ్ అలానే వాటర్మిలన్ వేసాను, అండ్ అలానే కొన్ని బ్లూబెర్రీస్ వేసాను, అండ్ అలానే కొన్ని చియా సీడ్స్ కానీ అట్లా ఏవైనా సీడ్స్ అవి కూడా వేసుకుంటాను అనమాట.
సో అలా ఇంకా లంచ్ అది ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 2-3 అవర్స్ అవ్వగానే మళ్ళీ జిమ్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా అయితే జిమ్కి చాలా లేట్గా వచ్చేవాళ్ళం, బట్ ఈరోజు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో అందుకని ఎర్లీగానే వచ్చి ఈ పని కూడా ఫినిష్ చేసుకుందామని వచ్చామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నేను కొంచెంసేపు మేము ఇద్దరం కూడా కొంచెం కార్డియో అది చేసుకుని ఆ తర్వాత వెయిట్స్ అది స్టార్ట్ చేసాము. సో నా వెయిట్స్లో కొంచెం తేడా వచ్చింది, ఎవరైనా అబ్జర్వ్ చేశారా అంటే ఎవరు చేశారో లేదా నేనే చెప్తాను. అంతకుముందు నేను ఎంటీ బార్ ఉంటుంది కదా అది మాత్రమే చేయగలిగేదాన్ని అనమాట, అంటే దాన్ని మాత్రం ప్రాపర్గా చేయగలిగితే చాలు అన్నట్టు ఉండేది. బట్ నాకు కూడా కొంచెం ఈ కొన్ని రోజుల్లోనే కొంచెం అయితే ఇంప్రూవ్ అయ్యా అనమాట. మీరు చూసుంటే నేను కొంచెం వెయిట్స్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెమే, బట్ స్టిల్ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కదా. సో అందుకు హ్యాపీ. నాకు ఆ జిమ్లో ఉన్న మెషిన్లు అన్నిటిలోకి కష్టమైనది ఏమైనా ఉంది అంటే ఇదే అనమాట. అసలు ఇంత అంటే ఇంతకన్నా కష్టమైనవి కూడా నాకు కొన్ని వేరేవి బాగా ఈజీగా అనిపిస్తాయి. మేబీ నాకు నేను కంఫర్టబుల్ కాదో ఏం కష్టమో నాకు తెలియదు, కానీ బట్ ఇది మాత్రం నాకు బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు చేస్తున్నా కూడా ఇవి కష్టపడితే చేయడమే నేనైతే మాత్రం, బట్ సతీష్ అయితే మాత్రం బాగానే ఈజీగా చేసేస్తాడు. బట్ ఈ జిమ్లో కూడా నాకు అప్పుడప్పుడు ఏవో సతీష్ కొన్ని కుట్రలు పాల్పడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ అంటే ఎక్కువ ఈరోజు చేద్దామని సెలెక్ట్ చేసేది సతీషే అనమాట. ఎప్పుడు కూడా ఏంటివి హ్యాండ్స్ బేస్ చూస్తాడు, ఎప్పుడు లెగ్స్ రావన్నమాట. బాయ్స్ ఎక్కువ హ్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, అందుకనే ఏమన్నా చెప్తున్నాడా అందుకనే ఏమన్నా అట్లా ప్లాన్ చేస్తున్నాడా అని నాకు ఈ మధ్య డౌట్ వస్తూ ఉంది. సో చూడాలి అంటే దీని మీద కొంచెం అబ్జర్వేషన్ అయితే పెట్టాలన్నమాట. అండ్ ఆ తర్వాత జిమ్ తర్వాత అయితే మంచిగా కాస్కోకి వచ్చాము. సో కాస్కోకి వచ్చి కొన్ని కావాల్సిన ఉంటే అవి తీసుకుంటా ఉన్నాము. కాస్కోలో యాక్చువల్గా ఈరోజు నాకు ల్యాప్టాప్ ఒకటి కావాల్సి ఉండే అనమాట. సో దానికోసం అని చెప్పి మెయిన్గా వచ్చాము. ఇంకా వచ్చాం కదా అని చెప్పి ఏవో చిన్న చిన్న ఒకటి రెండు కావాల్సినవి ఉంటే తీసుకున్నాము. మోస్ట్లీ మార్నింగ్ హెచ్పికి వెళ్ళాం కాబట్టి అందులోనే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు అనుకుంటా ఈ మసాజ్ చైర్లో ఏమో కనిపించాయన్నమాట. సతీష్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు మసాజ్ చైర్ ఒకటి అంటే చూడాలి అని అయితే తనకు ఉందన్నమాట. కాకపోతే ఆల్రెడీ అంటే ఇంకా ఇంట్లో అంత ఖాళీ కూడా ఏం లేదు, మళ్ళీ ఇది కూడా తెచ్చి అక్కడ ఎక్కడ అడ్డం పెడతాం అట్లా ఉంది కదా. సరే అక్కడ కనిపించాయి కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకా కూర్చున్నాడు అనమాట. సో మసాజ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ చైర్ అయితే మాత్రం కలర్ కానీ చూడటానికి కానీ బాగుంది కదా, ఆ రొటేషన్లు కానీ అవన్నీ అయితే మాత్రం మంచిగా ఉన్నాయి కదా. సో ఆల్రెడీ మా ఇంట్లో సోఫా ఉంటుంది కదా దానికి కొంచెం మసాజ్ ఉంటుంది, అంటే ఇంత హై లెవెల్లో ఉండదేమో కానీ బట్ ఎంత కొంత అయితే అది బాగానే చేస్తుంది అనమాట. అది కాకుండా ఫుట్ మసాజర్ ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ చైర్ ఇంకా దండగానే కదా నాకు తెలిసి అయితే మాత్రం అంతే. సో ఎక్కడ కొంచెం తనకు నచ్చుతుందో అని కొంచెం అయితే భయపడ్డాను, ఎందుకంటే ప్రైస్ చూసారు కదా ఎంత ఉందో, లైక్ దగ్గర దగ్గర 7-8 లక్షలు అని చెప్పాలి మన రూపీస్లో అయితే మాత్రం. బట్ ఈ రోజుకైతే మాత్రం నేను లక్కీ అనే చెప్పాలి, ఎందుకంటే సతీష్కి అంత ఎక్కువ అయితే ఏం నచ్చలేదంట, అంటే పర్లేదు బట్ అంత సూపర్ ఉంది అన్నట్టు అయితే ఏం లేదంట. సో అదే చెప్పాడు, పోనీలే అనుకున్నాను, ఎందుకంటే ఇంకా ఈ మధ్య తనకి ఇంకా అంటే పెద్ద వేరే వాటి మీద ఏం ఇంట్రెస్ట్ లేవు అనమాట. సో కొంచెం ఏజ్ పెరిగా ఇలానే అనిపిస్తుందేమో, ఏదైనా మంచి రిలీఫ్ ఇచ్చేవి అట్లాంటివి ఎక్కువ చూసుకుంటూ ఉన్నాడు. బయటకు వచ్చినప్పుడు అసలు ఎన్ని తింటామో అప్పుడేం చూసుకోము, బట్ నేను కాలిఫ్లవర్ పిజ్జా తీసుకుందాం అన్నప్పుడు మాత్రం అన్నీ గుర్తొస్తాయి అన్నమాట సతీష్కి. ఏదో అసలు ఫ్రోజన్ ఫుడ్డే తిన్నవాళ్ళలాగా చెప్తాడు. ఇందాక చూసే ఉంటారు కదా మంచిగా తీసుకొచ్చి నాకు దాని వెనక ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టి వచ్చాడు.
సో మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ పిజ్జా అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే పర్లేదు, కాస్కోలోది అయితే మాత్రం యావరేజ్ ఉంటుంది అని చెప్పచ్చు. మాడ్లో తింటాను అప్పుడప్పుడు నేను, మాడ్లో అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కాస్కోలో అదైతే మాత్రం ఎప్పుడో ఇంకా తప్పక ఇంట్లో అంటే ఈజీగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇంకా మంచిగా ఫ్రిడ్జ్లో తీసేసి అవిలో ఒక 10 to 15 minutes పెడితే అయిపోతుంది కదా, సో అట్లా మంచిగా అనిపిస్తుంది. నాది బాగాలేదు కదా, ఎవరు నువ్వు పర్లా సో ఇంకా మళ్ళీ కాస్కో నుంచి అయితే ఇంటికి వెళ్ళి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. సో ఎక్కడికి వెళ్తా ఉన్నాము అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాము. ఫ్రెండ్ వాళ్ళకి రీసెంట్గా పాప పుట్టిందనమాట, పాపని చూడటానికి వెళ్తా ఉన్నాము. సో ఇక్కడైతే నేను టార్గెట్కి వచ్చాను. టార్గెట్లో కొన్ని ఏమైనా ఫ్రాక్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయేమో తీసుకుందామని చెప్పొచ్చాను. అంతకుముందు నాకు టార్గెట్లో బాగున్నట్టుండేవి, మెయిన్గా గర్ల్స్వి నాకు బాగున్నట్టుండే అనమాట. అంటే మన స్టైల్లో నాకు కొన్ని గౌన్లన్నా ఉన్నట్టు ఉండేవి, బట్ ఆ రోజు అయితే మాత్రం నాకు ఎక్కువ వెరైటీస్ అయితే ఏం కనిపించలేదు. సో ఆ ఉన్న వాటిలో ఇది తీసుకున్నాను. ఆ రెడ్ ఫ్రాక్ అయితే మాత్రం సతీష్కి బాగా నచ్చిందనమాట, ఇంకా తనే చెప్పాడు తీసుకోవాల్సిందే అట్లా అని చెప్పి. అంటే అది కలర్ అది కూడా బాగుంది కదా, సో అందుకని అది తీసుకున్నాను. అండ్ అలానే కొన్ని రెగ్యులర్ చిన్నపిల్లలు అంటే నాకు తెలిసి అయితే మాత్రం నాకు హంచప్పుడు అయితే మాత్రం రెగ్యులర్ వేరు బాగా అంటే ఎంత ఎక్కువ ఉన్నా కూడా సరిపోవేమో అనిపిస్తూ ఉంటుంది కదా, సో అందుకని ఇంకా అవి తీసుకున్నాను. రోజు కూడా వాళ్ళు అవి వేసుకొని చాలా హాయిగా వాళ్ళకి హాయిగా ఉంటుంది, మనకి చూడటానికి కూడా చాలా హాయిగా ఉంటుంది కదా, సో అందుకని అవి కొన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే నేనేం వీడియో తీయలేదన్నమాట, ఎందుకంటే చిన్న బాబు కాబట్టి నేను ఇంకేం తీయలేదు. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే మాత్రం మేము ఒక చిన్న ప్లేస్కి వెళ్ళాము, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో రెడ్ వచ్చేసిన తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ కొంచెం పెద్దది క్రిస్మస్ ట్రీ అది పెట్టారనమాట, సో అది కొంచెం చూసినట్టు ఉంటుంది. అండ్ అలానే కొంచెం నేను సతీష్కి కొంచెం అన్న టైం స్పెండ్ మార్నింగ్ నుంచి బిజీ బిజీగా అయిపోయింది కదా, సో కొంచెం అన్న టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి జస్ట్ ఇంకా కాసేపు అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా నా శారీ ఎలా ఉంది అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నాకైతే మాత్రం బాగా నచ్చింది. సో నాకు ఇట్లా సింపుల్గా పార్టీ వేర్ శారీస్ ఉంటాయి చూసారా, అవి నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. అండ్ ఇంకా నేను శారీ ఎక్కడ తీసుకున్నాను అంటే శ్లోక ద లేబుల్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో నేను పేజ్ డీటెయిల్స్ అవి అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, అసలు చాలా కంఫర్టబుల్గా ఉండే అనమాట, చాలా హాయిగా ఉండే వేసుకోవడానికి కూడా. సో ఎప్పుడైనా ఇట్లా సింపుల్ పార్టీస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికైతే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మీకు కనుక బడ్జెట్లో డిజైనర్ వేర్ కావాలి ఇట్లా అంటే ఉంటే మాత్రం తప్పకుండా వీళ్ళని రీచ్ అవ్వండి, చాలా మంచిగా కస్టమైజేషన్ అది చేస్తూ ఉంటారనమాట. సో మీకు ఇలా సింపుల్ పార్టీ వేర్ శారీస్ అనుకోండి, రేంజ్ వచ్చేసి లైక్ 3.5K ఈ లోపే ఉంటాయన్నమాట. దానిలో మీకు శారీ కానీ బ్లౌజ్ కానీ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా శారీ ఏమైనా ఇంకా వేరే డిజైనర్ బ్లౌజ్ లాగా ఇంకేమైనా కస్టమైజేషన్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు చెప్పిన బడ్జెట్లో వాళ్ళు డిజైన్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఈ ఒక్క శారీయే కాదు, నేను ఇంకొక 3-4 sarees కూడా తీసుకున్నాను. సో అవి కొంచెం ఇంకా కొంచెం ఏమైనా వెయిట్ లాస్ అయితే ఇంకా బాగుంటాయి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అవి వేసుకోవటానికి అయితే మాత్రం అవి వేసుకున్నప్పుడు నేను మళ్ళీ తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో పేజ్ డీటెయిల్స్ అవి అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే మాత్రం కొంచెం మెస్అప్ అయిపోయింది, అదొక్కటి కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే కార్లో హడావుడిగా వెళ్ళిపోయాను యాక్చువల్గా, అప్పటికే కొంచెం చాలా ఈరోజు మీరు చూసారు కదా ఎన్ని పనులు చేసామో మేము. సో కొంచెం బిజీ బిజీగా అయిపోయిందనమాట, ఇంకా అది రిటర్న్ వచ్చేటప్పుడు కాబట్టి కొంచెం చెరిగిపోయినట్టు అట్లా అయిపోయింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే కొన్ని గట్టిగా సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయన్నమాట, లేకపోతే అక్కడ సతీష్ అంత ఆవేశంగా ఏం చెప్తున్నాడో మీ అందరికి కూడా వినిపించేదాన్ని. సో ఈరోజు అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.